మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు త్వరగా వేసి పనులకు వెళ్లిపోవాలని ఆలోచనతో ఓటర్లు ఉదయం ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరిగూడ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆంక్షలు విధించారు. 100 మీటర్ల నుంచి 200 మీటర్లకు పొడిగించారు. పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో ఉన్న షాపులను అధికారులు మూసివేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటోంది. 11 గంటల సమయానికి 25.8% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. ఈవీఎంల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతరులు ఉన్నారనే దానిపై ఇప్పటివరకు 2 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రైట్, మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలు హాట్గా సాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ వైపే చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం గట్టుపులు వెళ్దాం. గట్టుపుల నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందు, కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సిచ్యువేషన్స్ స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద ఉంది? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? బలరాం, గట్టుపల్ మండలం అంతంపేట విలేజ్లో ఒక విచిత్ర పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరు కూడా ఓటు వేయడానికి వెళ్ళడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఎవరు ఏ పార్టీ అభ్యర్థులు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి ఒక దాంతోనే వాళ్ళంతా కూడా ఓట్లు వేయకుండా వాళ్ళంతా కూడా బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ 2400 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి 200 ఓట్లు మాత్రమే ఇక్కడ పోలయ్యాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇండ్ల వద్దే ఉండే తమ నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు కొంతమంది మనతో ఇక్కడ ఉన్నారు. అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎందుకు మీరు ఓటు వేయడం లేదు? పైసలు ఇయ్యనందుకు కొందరికి ఇచ్చాడు, కొందరికి ఇయ్యలే. ఇయ్యనందుకు మేము ఓటు వేయలే. మేము పని చేయడం ఉన్నాం ఇంటికాడ. మరి నేను తులం బంగారం పెడతాన్నది ఏది? అందరు ఇస్తాన్నారు పార్టీలో మొత్తం. ఎవరిస్తారని నేనేట చెప్ప సారు? ఇక బీజేపీలో గీజేపీలో అందరు ఇస్తాన్నారు. తులం తులం బంగారం ఇస్తాన్నారు. 5000 అన్నారు, 6000 అన్నారు, 7000 అన్నారు, 10000 దాకా అన్నారు. అసలుకే లేవు. మీరు చెప్పండి, ఓటు వేసిరా మీరు? ఎందుకు వేస్తాను సార్? వాళ్ళకు అదే చేయాలి. వాళ్ళకు అంతే ఇల్లుంది, మాకు అంతే ఇల్లుంది. డబ్బులు తెచ్చుకొని ఎందుకు ఏరు? నడమ దొంగలు పడరా? మేము పనిచేయడం ఇంటికాడు ఉన్నాం. మేము ఎందుకు వేస్తాం ఓటు? పోతే పోనీ వేయం ఓటు. ఎందుకు వాళ్ళు తెచ్చుకొని దాచుకొని తీర్చేందుక? మరికొంతమంది ఉన్నారు, చెప్పండి అమ్మా, మీరు అందరు ఎందుకు బహిష్కరించారు? డబ్బులు ఇస్తేనే వేస్తాం సార్. డబ్బులు ఇచ్చినాక వేయం. డబ్బులు తీసుకోవద్దు ఓటుకు, తెలుసా మీకు? అందరికి ఎక్కుంటే మేము ఏం అడగకపోదు. ఎవరికి ఎక్కుంటే మేము అడగకపోదు. ఇంకా మేమేం అడగాం? ఎవరు మీకు ఆశ పెట్టారు? డబ్బులు ఇస్తాను ఆశ ఎవరు పెట్టారు మీకు? అందరు ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ అన్నారు, మా పార్టీకి ఇస్తాం మేము ఇస్తాం, మా పార్టీకి ఇస్తాం మేము ఇస్తాం అన్నారు. ఆశకు మేము ఇస్తారనుకున్నాము, ఇయ్యలేదు. ఇయ్యనప్పుడు మేము ఏం చేస్తాము? మేము మాకు డబ్బులు కొందరికి ఇస్తే కొందరికి ఇయ్యరాయి. అందుకనే మేము వేయలే. మేము ఇస్తేనే వేస్తాం, లేకపోతే ఇళ్ళలో పడతామని కూర్చున్నాం అంతే సార్. నువ్వు చెప్పమ్మా, ఎవరు ఆశ పెట్టారు మీకు? కేసు గారు ఆశ పెట్టిండు, కేసు గారు ఇచ్చిండు. మళ్ళీ కత్తి మళ్ళీ ఇయ్యలేదు, మాకు రూపాయి కూడా ఇయ్యలేదు. మేము ఓటు వేయనట్టున్నాం.
కంతే సాపం చెప్తున్నా. ఓటుకు డబ్బులు తీసుకోవద్దు తెలుసా మీకు? ఓటుకు డబ్బులు తీసుకోవద్దు. మాకు తెలియదు, మాకు తెలియకనే కథ తెలుస్తా. మాకెందుకు ఇట్లా ఊర్లలో 10,000 ఇస్తారు, మా ఊళ్ళో 3,000 5,000 సేవంచమ్మ 5,000 అయినా 3,000 ఇంకా కత్తి మాడ అడిగలే. మరి ఏం చేయాలి మొత్తం? ఎగ్గుతో పంచాయతీ మేము ఓటు ఎట్లా ఇవ్వాలి? మరి అవసరం ఉంటుందా? ఇయ్యకుంటే అందరికి ఇచ్చాయిలే సార్. మొత్తం ఇయ్యకుంటుంటే మరే ముట్టగా వేసాదు పోయి. కొంతమందికి ఇచ్చు, కొంతమందికి ఇయ్యకుంటుడు. మీ మనసుకి ఏడా నాకు ఇచ్చి అవకాశం ఉండదా? ఈ లచ్చమ్మ కూడా ఎంత దూరం? చాలా మంది, కొంతమంది యూత్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి?